second year theory period vidyarthini vidyarthulandariki good afternoon ikkada chudandi amma ikkada mr venkata yokka 1 1 2014 mariyu 31 12 2014 naati aastulu mariyu appula vivaralu kinda vidhanga unnayi ante vella ane vaadu vyaparam chestu athini em chesadante 1 1 2014 mariyu 31 12 2014 naati కొన్ని వివరాలు అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి వివరాలు 1 1 2014 31 12 2014 నాటి కొన్ని ఆస్తులు పట్టి యొక్క వివరాలు అనేవి ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక్కడ చూడండి ఆస్తులు పట్టి వివరాలు అనేవి ఇవ్వడం జరిగింది. చేతిలో నగదు మరియు బ్యాంక్ ఇక్కడ 1 1 2014 ఎంత ఇచ్చాడంటే 4,005 రూపాయలు ఇచ్చాడు. 31 ఏమో 3,000 ఇచ్చాడు. వసూలు బిల్లులు వచ్చేసి 2,000 రూపాయలు ఇచ్చాడు. 31 12 2014 ఏమో 3,500 ఇచ్చాడు. రుణగ్రస్తులు వచ్చేసి 15,000, 31 ఏమో 25,000 ఇచ్చాడు. వర్తకపు సరుకు 1వ తారీఖు ఏమో 3,500, 31వ తారీఖు ఏమో 3,800. స్థిరాస్తులు వచ్చేసి 1వ తారీఖు ఏమో 60,000, 31వ తారీఖు ఏమో 65,400. రుణదాతలు వచ్చేసి 1వ తారీఖు ఏమో 5,705 రూపాయలు, 31 వచ్చేసి 6,700 ఇచ్చాడు. అంటే ఇవి ఏ ఆస్తులు ఏ అప్పులు అనేవి 1వ తారీఖు 31వ తారీఖు రెండు ఆస్తులు బట్టి అనేది తయారు చేయాలి. చేతిలో నగదు మరియు బ్యాంక్ అనేది ఆస్తులు బట్టి ఆస్తులపై వేయాలి. వసూలు బిల్లు అనేది ఆస్తుల వైపు చూపించాలి. రుణగ్రస్తులు అనేవి ఆస్తుల వైపు చూపించాలి. వర్తకపు సరుకు వర్తకపు సరుకు అనేది ఆస్తుల వైపు చూపించాలి. స్థిరాస్తులు స్థిరాస్తులు అనేది కూడా ఆస్తి. రుణదాతలు రుణదాతలు అనేది ఆస్తుల బట్టిలో అప్పుల వైపు చూపించాలి. ఇక్కడ చూడండి ప్రారంభ మూలధనంపై వడ్డీ 5%, సొంత వాడకాలపై వడ్డీ 6% లెక్కించి అతని యొక్క లాభాన్ని కనుగొనండి. అంటే ఈ ప్రారంభ మూలధనం ద్వారా ఆ ముగింపు ఆస్తుల పట్టీలో వచ్చే ముగింపు మూలధనం వీటిని ఆధారంగా చేసుకుని లాభ నష్టాల నివేదిక అనేది తయారు చేసిన తర్వాత అతని యొక్క లాభం ఎంత అనేది కనిపెట్టమన్నాడు. సొంత వాడకల విలువ ఎంత ఇచ్చారంటే మనకి 14,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి 1 1 2014 నాటి ఆస్తుల పట్టికనే తయారు చేద్దాం. ఫస్ట్ చూడండి ఏమిచ్చాడు, చేతిలో నగదు మరియు బ్యాంక్. చేతిలో నగదు మరియు బ్యాంక్ ఇక్కడ ఎంత ఇచ్చాడంటే మనకి చేతిలో నగదు మరియు బ్యాంక్ 4,005 రూపాయలు ఇచ్చాడు. ఏమా అర్థమైంది కదా. తర్వాత వసూలు బిల్లు ఎంత ఇచ్చాడంటే మనకి 2,000 ఇచ్చాడు. వసూలు బిల్లు అనేది ఆస్తి. వసూలు బిల్లులు రెండు వేలు ఇచ్చాడు. తర్వాత ఇక్కడ ఎంత ఇచ్చాడండి, రుణగ్రస్తులు 15,000 ఇచ్చాడు. రుణగ్రస్తులు కూడా 8,000 ఆస్తుల వైపు చూపించాలి. వివిధ రుణగ్రస్తులు వివిధ రుణగ్రస్తులు ఎంత ఇచ్చాడండి, 15,000 రూపాయలు ఇచ్చాడు. తర్వాత ఇంకేమిచ్చాడు చూడండి, ఇక్కడ వర్తకపు సరుకు వర్తకపు సరుకు అనేది కూడా ఆస్తులు చూపించాలి. వర్తకపు సరుకు ఇక్కడ వర్తకపు సరుకు ఎంత ఇచ్చాడు చూడండి, 3,700 రూపాయలు ఇచ్చాడు. 3,700. తర్వాత ఇంకేమిచ్చాడు చూడండి, స్థిరాస్తులు స్థిరాస్తులు అనేది ఆస్తులు చూపించాలి. స్థిరాస్తులు స్థిరాస్తులు ఎంతండి, 60,000. తర్వాత ఇంకేమిచ్చాడు చూడండి, ఇందులోనే మనకి రుణదాతలు రుణదాతలు అనేది ఎందులో చూపించాలంటే అప్పుల్లో చూపించాలి. రుణదాతలు రుణదాతలు ఇక్కడ ఎంత ఇచ్చాడండి, రుణదాతలు 7,005.
ఐదు రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఆస్తి బట్టిలో ఆస్తులు ఎక్కువ ఉన్నాయా అప్పులు ఎక్కువ ఉన్నాయా చూడాలి. ఆస్తుల వైపు చూడండి, 5, 0, 7, 6, 10 ఆస్తుల వైపు వచ్చేసి 84,705 రూపాయలు వచ్చింది. దీంట్లో నుంచి ఏం చేయాలంటే తక్కువ ఉన్నటువంటి ఆస్తుల్లో అప్పుల్లో రుణదాతల విలువ తీసేయాలి. ఎంత? 5,705 రూపాయలు తీసేయండి. 0, 0, 0, 4 నుంచి అయితే తీయలేదు కాబట్టి 14 నుంచి అయితే తీయండి. 9, 7 ఇక్కడ తీసేయగా ఎంత వాల్యూ వచ్చిందంటే మనకి 79,000 రావడం జరిగింది. 79,000 ఏ మూలధనం కింద చూపిస్తానంటే ప్రారంభ మూలధనం. అమ్మ 79,000 ఏ మూలధనంగా చూపించాలి? ప్రారంభ మూలధనంగా చూపించాలి. ప్రారంభ మూలధనం అనేది కనిపెట్టాం. తర్వాత ముగింపు మూలధనం అనేది ఎంతో చూడండి. ఇక్కడ ముగింపు మూలధనానికి సంబంధించి 37 సంబంధించి కొన్ని వివరాలు ఇచ్చాడు. ఈ ఆస్తులు కాస్తులు అప్పులు కప్పులు అనేవి చూపించాలి. ఫస్ట్ది చేతిలో నగదు మరియు బ్యాంక్. చేతిలో నగదు మరియు బ్యాంక్ చేతిలో నగదు మరియు బ్యాంక్ ఎంత ఇచ్చాడండి? 3,000. తర్వాత వసూలు బిల్లులు, వసూలు బిల్లులు ఎంత ఇచ్చాడంటే 3,500 ఇచ్చాడు. వసూలు బిల్లులు 3,500. ఇంకేం ఇచ్చాడంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, వివిధ రుణగ్రస్తులు ఎంత ఇచ్చాడంటే మనకి 25,000 ఇచ్చాడు. వివిధ రుణగ్రస్తులు ఎంత ఇచ్చాడండి? ఇక్కడ 25,000 రూపాయలు ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడంటే మనకి వర్తకపు సరుకు, వర్తకపు సరుకు 37 ఎంత ఇచ్చాడంటే 3,800. ఇది కూడా ఆస్తి. వర్తకపు సరుకు, వర్తకపు సరుకు ఎంత ఇచ్చాడంటే 3,800 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకేమి ఇచ్చాడు చూడండి, స్థిరాస్తులు, స్థిరాస్తులు ఎంత ఇచ్చాడండి? 65,400 ఇచ్చాడు. స్థిరాస్తులు, స్థిరాస్తులు వచ్చేసి 65,400. తర్వాత రుణదాతలు, రుణదాతలు అనేది ఎందులో చూపించాలండి? అప్పుల్లో చూపించాలి. రుణదాతలు 6,700 రూపాయలు ఇచ్చాడు. ఏం చేయాలంటే మనం ఇందులో ఆస్తులు ఎక్కువ ఉన్నాయి అప్పులు ఎక్కువ ఉన్నాయి చూడాలి. ఆస్తులు చూడండి, ఇక్కడ ఎంత వచ్చిందంటే 1,700,000 రూపాయలు వచ్చింది. ఈ 1,700,000 రూపాయల నుంచి మనం తీసేయవలసింది ఎంతంటే 6,700 రూపాయలు తీసేయాలి. 1,700 మైనస్ 6,700 తీసేయగా ఎంత వచ్చిందంటే మనకి 0,0,0, 10 నుంచి 6 తీస్తే 4, ఇక్కడ 9 ఉంటుంది, 94,000 రూపాయలు రావడం జరిగింది. ఈ 94,000 రూపాయలని ఏ మూలధనం కింద రాయాలంటే మనం ముగింపు మూలధనం అని రాయాలి. ముగింపు మూలధనం, ముగింపు మూలధనం ఎంత వచ్చిందంటే 94,000 రూపాయలు అనేవి రావడం జరిగింది. ఇక్కడ మనకి ప్రారంభ ఆస్తి పట్టిక, ముగింపు ఆస్తి పట్టిక అనేది తయారు చేయడం జరిగింది.
ఎనిమిది ఇక్కడ ఎంత ఉంటుందంటే
8 ఉంటది 8 ల నుంచి 3 మైనస్ చేస్తే 5 2 ఈ 25,890 రూపాయలు ఏమని రాస్తారంటే మనం లాభం రాయాలి ఏమని రాయాలండి 25,890 రూపాయలు ఏమని రాయాలంటే లాభం రాయాలి ఓకే అమ్మా ఈరోజు చెప్పినటువంటి లెక్క అనేది ఎక్కించుకోండి ఇది దీని తర్వాత ఏం చేస్తారంటే మీరు 1/1/2014 నాటి ఆస్తిపలు పట్టిక అనేది తయారు చేయండి తయారు చేస్తే ప్రారంభ మూలధనం వచ్చేసి 79,000 అనేది వచ్చింది 31/12/2014 నాటి ముగింపు మూలధనం 94,000 వచ్చింది ఈ రెండు టేబుల్ ఒకదాని కింద ఒకటి వేసిన తర్వాత మూడో టేబుల్ కింద ఇదేయండి ఏది లాభ నష్టాల నివేదిక అనేది తయారు చేయాలి ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి ముగింపు మూలధనం తీసుకోవాలి ఎంతండి 94,000 ఇక్కడ సొంత వాడకాలు ఎంత విలువ 14,000 సొంత వాడకాలకి ఏం చేశారండి వడ్డీ కట్టమన్నాడు ఎంతండి 6% 14,000 మీద 6% వడ్డీ కట్టడం ఎంత వచ్చిందండి అంటే మనకి 840 రూపాయలు వచ్చింది 14,840 కలిపితే ఎంత వచ్చింది 14,840 ముగింపు మూలధనానికి సొంత వాడకాలు కలిపితే ఎంత వచ్చిందండి 108,840 రూపాయలు వచ్చింది దీంట్లో నుంచి ఏం చేయాలంటే అదనపు మూలధనం అనేది ఇవ్వలేదు కాబట్టి దాన్ని వదిలేయండి లెస్ ప్రారంభ మూలధనం 1/1/2014 నాటి ప్రారంభ మూలధనం అనేది ఆస్తిపలు పట్టిక ద్వారా తయారు చేసిన ఎంతండి 79,000 ఈ 79,000 దీంట్లో నుంచి తీసేయండి తీసేయగా వచ్చింది ఎంతండి 89,840 రూపాయలు వచ్చింది ఇక్కడ ఏం చేసేటంటే మూలధనంపై వడ్డీ కట్టమన్నాడు ప్రారంభ మూలధనం మీద 5% కట్టమన్నాడు 79,000 మీద 5% వడ్డీ కడితే ఎంత వచ్చిందండి 3,950 రూపాయలు వచ్చింది 29,840 నుంచి 3,950 తీసేయగా వచ్చింది 25,890 దీన్ని ఏమని రాస్తారంటే మనం లాభం రాయాలన్నమాట ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి ఓకే స్టూడెంట్.